హాయ్ అండి, అందరూ బాగున్నారనుకుంటున్నాను. థంబ్నైల్ చూసే ఉంటారు కదా, ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మంది మన వీడియో రీచ్ అవుతుంది. మణికంఠ ఒక అంటే మణికంఠ బయట ఏం జరుగుతుంది అంటే, ఆల్రెడీ ఇప్పుడు కొద్దిగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చింది. తన గేమ్ ఎలా ఉంది, ఇన్నాళ్ళు ఎలా సేవ్ అయ్యాడు, ఒక వారం ఉంటే చాలు, దానికి రీజన్ ఎవరు, అసలు ఆడియన్స్ నన్ను ఎందుకు సేవ్ చేస్తున్నారు, తనకు కూడా ఉంటుంది నాలో ఏం నచ్చింది అని. ఇదంతా తెలుసుకున్న తర్వాత మణికంఠ లోపల మనసులో ఏమనుకొని ఉంటాడు, ముఖ్యంగా యష్మి వల్ల కొంత యష్మి నుండి టార్గెట్ చేయడం అనేది జనాల్లోకి వెళ్ళింది, నాకు బాగా సింపతి రైజ్ అయ్యి ఉంటుంది. సో వీళ్ళందరూ కలిసి నన్ను కొద్ది కార్నర్ చేస్తున్నారు, అందరూ ముఖ్యంగా యష్మి నన్ను పదే పదే చేయటం అనేది బయట కొద్ది జాగ్రత్తగానే వెళ్ళింది అన్న ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. అప్పుడు లోపల ఇన్నర్ గ్రాటిట్యూడ్ హెడ్డి మణికంఠ అది పక్క. నేను నాకు తమ్ముళ్ళ మీద ఏం పెట్టానో అడుగుంటాడేమో అనుకుంటున్నాను, ఒక్క వారం ఉంటే చాలు అని బిగ్ బాస్ హౌస్కి వచ్చాను, నీ వల్ల 6 వారాలు ఉన్నాను, ఇంకా ఇది కంటిన్యూ అవుతూనే ఉంది, నువ్వు హౌస్లో లేకపోతే నాకు ఉనికే లేదు, సో నువ్వు ఉండాలి, నేను టాప్లో ఉండాలి, సో నువ్వు ఉంటేనే నేను టాప్లోకి వెళ్తాను. సో అలా తన గ్రాటిట్యూడ్ని మనసులో అనుకుంటాడేమో నాకు ఫీల్ కలిగింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత ముఖ్యంగా తేజ చాలా స్ట్రాటజికల్గా మణికంఠాన్ని వేయటం, అది మణికంఠకి మంచి జరిగిందా చెడు జరిగిందని పక్కన పెడితే, మణికంఠ నామినేషన్ను ఏదైతే తేజ వేస్తాడో అటుపక్క యష్మి కళల్లో కూడా ఆనందం చూశాడు, ఒకే దెబ్బకి 2 పెట్టలు. ఇటుపక్క మనీని ఎక్స్ప్లోర్ చేశాడు, అటుపక్క ఆ అమ్మాయికి కూడా ఏం జరుగుతుంది బయట తెలియజేసే ప్రయత్నం కూడా చేశాడు, మొత్తానికి యష్మి కళ్ళల్లో ఆనందాన్ని చూశాడు. చివరికి యష్మి కూడా నామినేషన్ అయిపోయిన తర్వాత తను హక్ చేసుకోవాలన్న కోరిక కూడా లవ్ సింబల్ కూడా చూపిస్తుంది. అంటే గేమ్ ఎందుకు, బయట ఏం జరుగుతుంది, మీరు చేస్తుంది ఒకటి బయట కనపడుతుంది ఒకటి, అది మీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్ఫర్మ్గా మణికంఠ యష్మికి చాలా గ్రాటిట్యూడే చూపించాలి. మరి ఈ వారం మరి యష్మి వెళ్ళిపోతే, అంటే నిజంగా అది తెలిసిన తర్వాత యష్మి ఎలిమినేషన్ అయిన తర్వాత మణికంఠ యొక్క ఆలోచన విధానం, అయ్యో మరి నన్ను ఇలా టార్గెట్ చేసే వాళ్ళు ఎవరు, నా వెంబడిపడే వాళ్ళు ఎవరు, నన్ను తిట్టే వాళ్ళు ఎవరు, నన్ను ఇట్లా కొద్దిగా నాతో ఆడుకునే వాళ్ళు ఎవరు, లేకపోతే నా పాయింట్ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసే వాళ్ళు ఎవరు, నా గురించి మాట్లాడుకునే వాళ్ళు ఎవరు, ఎక్కడ ఏ పాయింట్ వచ్చినా సరే మణికంఠ పాయింట్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా, మణికంఠ గురించి నెగిటివ్గా కొద్దిగా గ్రూప్గా కూర్చొని మాట్లాడే వాళ్ళు లేరే, అలాంటి యష్మి లేకపోతే నాకు నా ఉనికికే ఎక్కడ, నా ఉనికికే ప్రశ్నార్థం అయిపోతుంది, తను ఉంటే నేను అంచెలంచెలుగా వెళ్ళగలను, ఇలానే 6 వారాల దాకా వచ్చాను ఎట్లానే వెళ్ళగలను అనే ఒక చిన్న లాజిక్ అయితే ఉంటుందేమో, జస్ట్ జోక్సే పార్ట్ అండి. కానీ ఒక విషయం కన్ఫర్మ్, ఆ విషయంలో యష్మి పాత్ర ఉన్నది. అంటే మణికంఠ ఇన్ని రోజులు ఉండడానికి మణికంఠ ఇండివిజువల్ గేమ్ ఎంత ఉపయోగపడిందో, అలానే సేమ్ అట్లా యష్మి కూడా కొద్దిగా టార్గెట్ చేయడం కానీ, చాలా విషయాల్లో మణికంఠ టాపిక్ని తను రైట్ చేసిన విధానం కానీ, ఆఫ్లైన్లో వెనకాల మణికంఠ గురించి డిస్కషన్ చేయటం కానీ, అలానే ఫేస్ టు ఫేస్ కూడా వాళ్ళ మధ్య డిస్కషన్ అప్పుడు ఆ అమ్మాయి కొన్ని ఎక్స్ప్రెషన్స్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది కన్ఫర్మ్గా బయట కొంతమంది ఆడియన్స్కి మణికంఠని దగ్గర చేసింది. ఆ కన్ఫర్మ్ అది కొంత నెగిటివ్ కూడా ఏర్పాటు చేసుకుంది యష్మి. అలానే మణికంఠకి నెగిటివ్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు యష్మికి ఇప్పుడు గట్టిగానే సపోర్ట్ చేయబోతున్నారు, యష్మి ఎట్లయినా హౌస్లో ఉండాలి సో అని చెప్పేసి పనిలో పని బిగ్ బాస్ కూడా మంచి ఫుటేజ్ ఇస్తున్నాడు, ఈరోజు మంచి గిఫ్ట్ కూడా ఇవ్వబోతున్నారని, అట్లానే యష్మి నవ్వు బాగుందని చెప్పేసి కూడా మంచి కాంప్లిమెంట్, మరి యష్మికే పడిపోయాడు బిగ్ బాస్. అలాంటి వాళ్ళు ఉండాలి, కొంతకాలం పాటు కంటెంట్ క్రియేట్ చేస్తారు, అది బిగ్ బాస్కే కాదు మణికంఠకు కూడా చాలా అవసరం కదా. అంటే మణికంఠ ఏమీ ఆడుకున్నాను 6 వారాలు ఉన్నాడా అంటే అలా అనలేను, కానీ ఒక వన్ ఆఫ్ ద రీజన్ మాత్రం యష్మి అయి ఉంటుంది నో డౌట్. ఇక మణికంఠలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఉండుంటాయి, కంపల్సరీగా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా క్లారిటీగా ఉంటాడు, ఏదైనా ఫేస్ టు ఫేస్ ఏ మాట్లాడతాడు, మనిషి వెనకాలైతే మాట్లాడాడు కన్ఫామ్గా. సో కొంత తనకి ఏది నచ్చినా నచ్చిందని చెప్తాడు, నచ్చకపోతే నచ్చదని చెప్తాడు, ఎమోషనల్గా తను బరెస్ట్ అయ్యేటప్పుడు కూడా సో కొంత టిపికల్ మెంటాలిటీ ఉంటుంది, నేను ఎందుకు చేస్తున్నానో తెలియదు అంటూనే టకటక అనేసి, ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నా నేచర్, నా వల్ల కావట్లేదు, నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది. అలానే మీరందరూ ఒక్కసారి అబ్బాయి మీద పడినప్పుడు ఆ అబ్బాయి తను తీసుకున్న విధానము, తనలో తను గుమ్మిపోయిన విధానము, అది కొంత ఆడియన్స్ని చాలా వరకు రీచ్ అయింది. అలానే కానీ 24 గంటలు ఏడుస్తూ ఉంటాం అన్నది మంచిది కాదు, అతను కంటెంట్ సీకర్ చూస్తున్నాడు, కంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు, కావాలనే తను ఇష్యూ క్రియేట్ చేసుకుంటున్నాడు, కావాలనే ఇట్లా మినిట్ వన్ పడే విధంగా ప్లాన్ చేస్తున్నాడు, మళ్ళీ నాకేం తెలియదు అంటున్నాడు, ఇదంతా డ్రామా చేస్తున్నాడు అనుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. కానీ అది గుడ్ ఆర్ బ్యాడ్ రెండూ ఈక్వల్గానే ఉన్నాయి అన్నమాట. సో కన్ఫర్మ్గా ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇక నుండి మణికంఠ ఆడేది ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా క్లారిటీ వచ్చింది ఆడియన్స్కి, అంటే లోపల ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్స్కి బయట కార్డు ఎంట్రీ ద్వారా, ఇది బయట సింపతిలా రైజ్ అవుతుంది, మనమే బ్యాడ్ అవుతున్నాం.
మరి ఇక్కడ నుండి ఆ పాయింట్ ఇవ్వక ఆ ఛాన్స్ ఇవ్వకపోతే మనకంటాకి ఇప్పటి దాకా తెలియకో తెలుసో వాళ్ళు ఒకే ఒక మూసపద్లో టార్గెట్ చేస్తారు. అంటే టార్గెట్ అనలేదు కానీ వాళ్ళందరికి ఫ్రెండ్షిప్ ఉంది అక్కడ, వాళ్ళందరి మధ్య ఒక స్నేహం కుదిరింది, వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, కలిసి ఆడుతున్నారు, ఇక ఎవరు మిగిలిపోయారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఛాన్స్ దొరికింది కదా అని చెప్పేసి ప్రతి దాంట్లో ఉన్నది. ఫన్ టాస్క్ అయినా సీరియస్ టాస్క్ అయినా ఏదైనా సరే అబ్బాయి పేరు చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి ఆ విషయం అర్థమైంది, ఓల్డ్ కంటెస్టెంట్స్కి అది అర్థమైంది. ఇక ఇప్పటి నుంచి అసలు కథ స్టార్ట్, ఇక్కడ నుంచి మణికంఠకి అసలైన సినిమా స్టార్ట్ అయింది. అసలు తను ఏంటో ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏ టాస్క్ అయినా సరే, ఫిజికల్ టాస్క్ అయినా లేకపోతే ఏదైనా ఫన్ టాస్క్ అయినా ఏదైనా తన టాలెంట్. మణికంఠలో ఫిజికల్ టాస్క్ కన్నా కూడా మైండ్ గేమ్ కన్నా కూడా ఒక కామెడియన్ దాగున్నాడు, ఒక మంచి యాక్టర్ దాగున్నాడు. అది ఆ స్కిల్స్ కనుక డెవలప్ చేసుకుంటే బిగ్ బాస్ అంత అంటే అనుగుణంగా కనుక టాస్క్లు పడ్డప్పుడు మణికంఠ కంపల్సరీ యూజ్ చేసుకుంటాడు. ఈ ఎమోషనల్ ఏదైతే ఉందో ప్రతిసారి అడగటం అన్నది పక్కన పెట్టాలి. ఈ హౌస్ ని కార్నర్ చేస్తున్నారు నన్ను అనే విషయాన్ని వీళ్ళందరూ ఇవ్వకుండా ఉంటే గనక ఇక్కడ నుంచి ఏంటి ఏంటి మణికంఠ అనేది ఆడియన్స్ కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పటిదాకా అయితే కన్ఫర్మ్ గా యష్మి వన్ ఆఫ్ ద రీజన్ టు రీచ్ దిస్ పాయింట్. ఇక్కడ నుండి మెట్లు అదే మెట్లు ఎక్కడానికి ఒకవేళ యష్మి గనక ఉంటే ఇంకో రకంగా ఉంటుంది. యష్మి ఉన్నా లేకపోయినా ఆ కంటెంట్కి దొరకకపోతే అప్పుడు ఏంటి రియాలిటీ అనేది బయటపడుతుంది. ఇక నుంచి చాలా జాగ్రత్తగా మణికంఠ కూడా అడుగులు వేయాలి. ఒకవేళ యష్మి ఉన్నా కూడా మిగతా కంటెస్టెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా ఏదైతే వాళ్ళు ఒక ట్రాప్ అది స్ట్రాటజీ అంటారా లేదా తెలియజేశారంటారా, వాళ్ళు తప్పులు చేశారు ఇటు పక్క ఈ అబ్బాయి ఒప్పులు చేశారు, అలానే మీ ఇతరులో తప్పులు ఉన్నాయి వాళ్ళలో ఒప్పులు ఉన్నాయి కానీ బయటకు ఎక్స్ప్లోర్ అవుతుంది ఒక విధంగా. ఆ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళ నడవడికి ఎలా ఉంటుంది, దాన్ని మణికంఠ ఎలా రిసీవ్ చేసుకోబోతున్నాడు, దీనికి ఎలా చెక్ పెట్టబోతున్నాడు, మణికంఠ తన తను ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేసుకోబోతున్నాడు కూడా ఆసక్తికరంగా ఉంది. ఇందుకు మీరేమంటారు, మీ ఒపీనియన్ చెప్పండి. ఇందుకు యష్మి ఉండాలంటారా లేదంటారా, మనీ ఫ్యాన్స్ కామెంట్ చేయండి. మీకు యష్మి ఎలిమినేట్ అవ్వాలా, యష్మి ఉంటేనే మనీకి లాభమా, మిగతా వాళ్ళు ఏమనుకుంటారు, మణికంఠ నచ్చని వాళ్ళు యష్మిని ఉంచాలనుకుంటున్నారా లేకపోతే ఇంకో కంటెస్టెంట్కి అవకాశం ఇస్తున్నారా, ఇంతకు ఓటింగ్ ఎవరికి వేస్తున్నారో చెప్పండి. ఈసారి సాటర్డే ఎలిమినేషన్ మాత్రం చాలా పెద్ద ఎలిమినేషనే, కన్ఫర్మ్గా దాన్ని ఆపే సత్తా బిగ్ బాస్ లోనే ఉంది, బిగ్ బాస్కే ఉంది. యాజ్ ఏ ఆడియన్గా మీరు ఎవరున్నారనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.